Yogi London! Hi, hi, Gaura! Yogi London! Hi, hi, Gaura! Yogi Marga! अंदर जो सेंट्रल मिनिस्टर उनका बेटा जो अपने रिवाल्वर लाइसेंस वाली रिवाल्वर गन से जो किसानों को गोली मारकर हत्या कर दी, हम उसके एहतजाज में आज वो जो मिनिस्टर सेंट्रल मिनिस्टर है उनको इस्तीफा देना चाहिए। और हमारे प्रियंका गांधी को जो उनको देखने के लिए उन जा रहे थे तो उनको अरेस्ट कर रहे, लेकिन जो गन पकड़ के गोली मारे उसको अरेस्ट अभी तक नहीं करे। और हमारा ये डिमांड है जगतियाल कांग्रेस पार्टी की जानिब की तरफ से जल्द वो मिनिस्टर को बरतरफ करना और जो गोली चलाए जो किसानों को मार डाले। केंद्र प्रभुत्वम मोदी गारी प्रभुत्वम एदैते उंदो ई देशानिकी पिडिकि अन्नं पेट्टेटोडु रैतु पट्ल पार्लमेंट लो दानिलो चट्टालकु व्यतिरेकंगा गत कोन्नि रोजुलुगा कोन्नि नेलुलुगा ढिल्लीलो धर्ना चेस्ता उंटे कूडा वारिनि अंचिवेस्तू వారు చంపేసేటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ లో ఒక కేంద్ర మంత్రి సొంత ఊర్లో రైతులంతా మేకమై మా యొక్క హక్కులను కాలరాస్తుందని చెప్పి అక్కడ ధర్నా చేస్తే ఆ మంత్రికి సంబంధించిన కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు మంత్రి కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు బాగా బలం బలిచి మానవత్వం లేకుండా రైతులపైనే మరి బండి కారుకపోయి నలుగురు కాదు 8 మంది రైతులకు చంపేసిన సంఘటన నేను గుర్తుచేస్తా ఉన్నాను. మోడీ నీకేమైనా మానవత్వం ఉన్నట్టయితే వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి మా యొక్క మంత్రిని బరిదాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాదు మోడీ యోగి అనేటువంటి ఎవరు ఉండాలి, హిమాలయాలు ఉండాలి, గుట్టలో తపస్సు చేసుకుండాలి, భారతదేశ యొక్క ఐక్యత కొరకు సమైక్యత కొరకు పాటుపడే వ్యక్తి ఉండాలి. వాణి యోగి అంటారు కానీ ఈ ఆదిత్యనాథ్ యోగి అన్నారు, ఈ టకే గారి యోగి అన్నారు, ఈ దేశం నాశనం చేసేటువంటి పరిస్థితుల్లో మరి యూపీ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నాను. అంతేకాకుండా అక్కడ ఉన్న దళితులు నిన్నటికి నిన్న ఆ ప్రాంతంలో ఉన్న దళితులను ఒక స్కూల్లో మధ్యాహ్నం భోజన పథకం పెడితే దళిత పిల్లలు చిన్న చిన్న పిల్లలు పక్క తీసుకుపోయి అంటరాని వారుగా చూస్తున్న ప్రభుత్వం మన మోడీ యోగి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చేస్తున్నాను. మా ప్రియాంక గాంధీ గారి పైన ఎవరైనా చేస్తే జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకట పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు ప్రపంచంలో జరిగినటువంటి దుస్సంఘటన ఒక బాధ్యత గల ఒక కేంద్ర మంత్రి కుమారుడు రైతు లేనిదే రాజ్యం లేదన్నట్టు భారతదేశంలో ఒకట జై జవాన్ జై కిసాన్ అనే ఒక భారతదేశంలో ఒకట రైతుల మీదకి అమానుషంగా ఏదైతే సంఘటన చేసిందో ఆ సంఘటనకు సంబంధించిన మంత్రిని ఎంబడే బత్తరం చేసి ఆయనపై ఏదైతే జరిగిన సంఘటన మంత్రులు బాధ్యతలు చేసి ఆ కొడుకును మంత్రిని అంతా కూడా చట్టపరంగా కేసులు రిజిస్టర్ చేసి తక్షణమే జైలుకు పంపించాలని చెప్పి మేము ప్రధానమంత్రి డిమాండ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఇస్తున్నాం. రెండో విషయం ఏదైతే మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఉన్నటువంటి
వారసురాలు ఆ రైతు కుటుంబాలను పరామర్శించుకుంటూంటే ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆకట ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం అనేది ఇలా జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కనుక తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క దిష్టిబొమ్మ తలగబెడుతూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఏకం కావాలి. ఇంత అమానుషమైన చర్య జరిగింది అంటే దీనికి నరేంద్ర మోడీ గారు అమిత్ షా కూడా బాధ్యత వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్.